వ్యాకరణ శాస్త్రం ప్రకారం భాషకి ఉన్నటువంటి అక్షరాలు 50. అదే ఋగ్వేదంలో గనక చూసినట్లయితే 51 అక్షరాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అంటే వ్యాకరణం ప్రకారమేమో సంస్కృతానికి 50 అక్షరాలు ఉంటే మంత్రశాస్త్రం ప్రకారము 51 అక్షరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. అయితే మాతృకాహృదయము అనేటటువంటి గ్రంథంలో కకారాది క్షకారాంతా వర్ణాస్తే శివరూపిణ సమస్త వ్యస్తరూపేణ షట్ంశత్వ విగ్రహ అకారాది విసర్గాంత స్వరా షోడశ శక్తయ నిత్యా షోడశకాత్మన పరస్పరమిమీతయా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు చూడండి. ఇంకా అంటూ ఉన్నాడు, శివశక్తి మయావర్ణ శబ్దార్థ ప్రతిపాదికా శివస్వర పరాధీను న స్వతంత్ర పదాప్సౌ స్వరా స్వతంత్రా జాయంతి నసి వస్తు కథాచన అని చెప్తూ ఉన్నది ఈ మాతృకా హృదయము అనేటటువంటి గ్రంథం. అంటే అకారం నుంచి విసర్గ వరకు ఉన్నటువంటివి అచ్చులు అని అంటారు. అకారాది విసర్గాంత స్వరా షోడశ శక్తయః ఈ మొత్తం 16 అక్షరాలు ఉన్నాయి, ఇవి అచ్చులు అని అంటారు. అలాగే కకారాది క్షకారంతా వర్ణాస్తే శివరూపిణ కానుంచి క్షకారం వరకు ఉన్నటువంటి వాటిని హల్లులు అని అంటారు. అచ్చులేమో శక్తి స్వరూపాలు, హల్లులేమో శివస్వరూపాలు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, అచ్చులనే కూడా స్వతంత్రత కలిగినటువంటివి, హల్లులేమో ఈ స్వతంత్రత అనేవి ఏది కూడా లేనటువంటివి. ఈ హల్లులు అచ్చులతో కలిసినట్లయితేనే ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. హల్లుల్ని విడిగా మనం పలకలేం, అవి అచ్చులతో కలిస్తేనే మనం పలకటం అనేది వీలవుతుంది తప్పించి లేకపోతే వాటిని విడిగా పలకటము అనేది జరగదు, అది చాలా కష్టమవుతుంది. ఈ రకంగా ఉన్నటువంటి ఈ అక్షరాలన్నీ కూడా 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ నుంచి అహా వరకు ఇవే అచ్చులు. ఈ 16 అక్షరాలు మొదటి భాగము, కానించి తా వరకు ఉన్నటువంటి 16 అక్షరాలు రెండవ భాగము, తా నుంచి సా వరకు ఉన్నటువంటి అక్షరాలు 16, ఇవి మూడవ భాగం. ఇప్పుడు ఈ అక్షరాల్లో ఇలా విభాగం చేసేటప్పుడు హకారము లకారము ఈ రెండింటినీ కూడా వదిలేశారు. ఎందుకని అంటే హకారము అనేది ఆకాశ తత్వాత్మకం, సర్వత్రా వ్యాపించి ఉంటుంది, అందుకే దాన్ని వదిలిపెట్టేశారు. ఇక లకారం, మనకి సూత్రంలో లళయో అభేదహ అని చెబుతూ ఉన్నాడు. అంటే లా అన్న లా అన్న ఈ రెండింటికి కూడా తేడా అనేది ఏమీ లేదు అన్నాడు. ఈ రెండు ఒకటే, అందుకే దీన్ని వదిలిపెట్టేశారు. మనం గతంలో లకారాన్ని 3 భాగంలో చెప్పుకున్నాం, అందుకే ఈ లకారము అనేది పూర్తిగా వదిలిపెట్టేశాం. ఇక మిగిలింది క్షకారం. ఈ క్షకారము అనేది కా షా వీటి యొక్క మిశ్రమం. కా కింద షావత్వం గనక ఇచ్చినట్లయితే అది క్షకారం అవుతుంది. అందుకే కకారాన్ని షకారాన్ని గతంలో చెప్పుకున్నాం కాబట్టి ఈ క్షకారము అనేది వదిలిపెట్టడం జరిగింది. కాని ఇప్పుడు శబరవర్మ రాసినటువంటి శాబరతంత్రంలో క్షకారము అనేది ఉంది, కాని సంస్కృత భాషలో క్షకారము అనేది అసలు లేదు, శాబరతంత్రంలోనే ఉంది. ఇక్కడ
అంటే మంత్రశాస్త్రంలో మాత్రం ఈ క్షకారము అనేది కనిపిస్తోంది. సంస్కృత భాషలో క్షకారము అనేది లేదు. ఇప్పుడు హ ళ క్ష ఈ మూడు అక్షరాలు వదిలేసాం మనం. ఇలా వదిలేసేస్తే మిగిలినటువంటి అక్షరాలు అంటే 48 అవుతాయి. ఈ 48 ఆ నుంచి సా వరకు ఉన్నటువంటి ఈ 48 అక్షరాలు మూడు భాగాలుగా చేశాం. ఒక్కొక్క భాగానికి 16 అక్షరములు తప్పన 3 16 48. ఇలా మూడు భాగాలుగా చేసి ఈ మూడింటిని కూడా సత్వరజస్తమో గుణాలు త్రిమూర్తుల తత్వాలు అంటే సృష్టి స్థితి లయాలు చంద్ర సూర్య అగ్నుల యొక్క తత్వాలు జాగ్ర స్వప్న సుషుప్తులు ఈ వీటి యొక్క తత్వాలన్నీ కూడా ఈ మూడు భాగాలకి చేర్చబడ్డాయి. వీటిలో షోడశ నిత్యలు ఈ షోడశ నిత్యలను కూడా చేర్చడం జరిగింది. అయితే షోడశ నిత్యలు అన్నప్పుడు ఎవరు ఈ షోడశ నిత్యలు అంటే ఏమిటి ఈ నిత్యలు వీటిని గురించి వశిష్ఠ సంహితలో చెప్పడం జరిగింది. ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు, శృణుదేవి ప్రవక్ష్యామి నిత్యా షోడశకం తవ. ఓ పార్వతీదేవి, ఆ షోడశ నిత్యల్ని నేను నీకు చెబుతూ ఉన్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా వినవలసిందే అని చెబుతూ ఉన్నాడు. ఆ మాట చెబుతూ ఇంకో మాట అంటూ ఉన్నాడు, నకస్య చిన్మయాఖ్యాతం సర్వతంత్రేషు గోపితం. ఇంతవరకు నేను ఎవరికి కూడా చెప్పలేదు. ఇది అత్యంత రహస్యమైనటువంటి విషయము, అది ఇప్పుడు నేను నీకే చెబుతూ ఉన్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా వినవలసింది అంటూ ఉన్నాడు. ఏమిటి నిత్యలు అంటే, తత్రాదో ప్రథమానిత్య మహాత్రిపుర సుందరి, ఇందులో మొట్టమొదటి నిత్య మహాత్రిపుర సుందరి అన్నాడు. ఇక అక్కడి నుంచి తద కామేశ్వరి నిత్య నిత్యాజ భగమాలిని నిత్యక్లీనా తథాచేవ బేరుండా వన్నివాసిని మహావజ్రేశ్వరి రౌద్రి త్వరిత కులసుందరి నిత్యా నీలపతాకాచ విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిద్రూప యత నిత్యాస్తు షోడశ అని చెబుతూ ఉన్నాడు. ఇవి ఏతా నిత్యాస్తు షోడశ, ఈ 16 కూడా షోడశ నిత్యలు అన్నాడు. ఏమిటివి ఈ షోడశ నిత్యలు అంటే, కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వన్యవాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిత్య. ఇవి 16. ఈ షోడశ నిత్యల్ని గురించి మనం ఖడ్గమాలలో కూడా చెప్పుకుంటాం చూడండి. ఈ 16 నిత్యలు, వీటిల్లో 16 నిత్య మహాత్రిపుర సుందరి. ఇక్కడ ఈ మహాత్రిపుర సుందరి అనేటటువంటి ఈ నిత్యని వశిష్ఠ సంహితలోనేమో ముందు చెప్పారు, ఖడ్గమాలలోనేమో ఈ ఖడ్గమాల అనేది వామకేశ్వర తంత్రంలో ఉంది. ఈ ఖడ్గమాలలో ఈ మహానిత్యని ఆఖరులో చెప్పారు, అంటే 16 నిత్యగా చెప్పారన్నమాట. అయితే ఎక్కడ ఉన్నప్పటికీ మొత్తం ఈ నిత్యలు 16 అయినాయి. ఇందులో ఇంకో మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, శివదూతి అనేటటువంటి నిత్యం ఉంటుంది. ఇక్కడ శివదూతి అన్న రౌద్రి అన్న ఈ రెండు కూడా ఒకటే. అలాగే చిద్రూప అనేటటువంటి నిత్యనే ఖడ్గమాల్లో చిత్ర అని చెప్పడం జరిగింది. ఈ షోడశ నిత్యలు శుక్లపక్ష పాడ్యమి మొదలు పౌర్ణమి దాకా, అలాగే
కృష్ణపక్ష పాడ్యం మొదలు అమావాస్య దాకా తిథుల రూపంలో ఉంటాయి. వీళ్ళకే అంటే ఈ షోడశ నిత్యులకే చంద్రకళలు అని కూడా పేరు. ఈ చంద్రకళలే పాడ్యమే మొదలైనటువంటి తిథులు అని జ్యోతిశాస్త్రంలో చెప్పడం జరుగుతోంది. ప్రతిపన్నామ విజ్ఞేయ చంద్రస్య ప్రథమా కళ ద్వితీయాద్యా ద్వితీయాద్యా పక్షయో శుక్లకృష్ణయో. పాడ్యం నుంచి అమావాస్య లేదా పౌర్ణమి దాకా ఉండేటటువంటి 15 తిథులు ఇవి రెండు భాగాలుగా శుక్లపక్షము కృష్ణపక్షము ఈ రెండింటి ఏదో కూడా ఈ 15 తిథిలో ఉంటాయి. అంటే శుక్లపక్షంలోనూ 15 తిథులుంటాయి, కృష్ణపక్షంలో కూడా 15 తిథులు ఉంటాయి. అంటే ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఇంకోసారి, ఇలా రెండు ఆవృత్తులుగా ఈ తిథులు అనేది రావటం జరుగుతుంది ప్రతి మాసానికి కూడా. దశాద్య పూర్ణిమాంతస్సు కళా పంచదశయవతు షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి అని చెబుతూ ఉన్నది మనకి ఇక్కడ శాస్త్రం. అంటే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి కళలు అంటే ఈ తిథులు ఇవి మొత్తం 15. మరి కళలు 16 ఉన్నాయి కదా, 16వ కళ సచ్చిదానంద రూపిణి అయినటువంటి పరమేశ్వరి అయి ఉన్నది. అందుకే ఖడ్గమాలలో నిత్యాదేవతలను చెప్తూ చివరగా మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి అని చెప్తూ ఉన్నాడు. మహానిత్య అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరి, అదే దీని యొక్క అర్థం. ఈ మహానిత్య అనేది సాక్షాత్తు పరమేశ్వరి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట అక్కడ. అయితే చంద్రకళలే నిత్యాదేవతలు, అంటే కళలు నిత్యాస్వరూపాలు, నిత్యలు తిథి స్వరూపాలు. కళలేమో నిత్యాస్వరూపాలు, నిత్యలేమో తిథి స్వరూపాలు. ఇప్పుడు చంద్రకళలు అని చెప్పాం మనం. చంద్రకళలు అంటే ఏమిటి? చంద్రకళలు మొత్తం 16. ఏమిటి 16 కళలు? చాలా జాగ్రత్తగా చూడండి. అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత, ఇవి మొత్తం 16. వీటినే చంద్రకళలు అని అంటారు. పాడ్యం దగ్గర నుంచి పౌర్ణమ లేదా అమావాస్య దీని దాకా ఉండేటటువంటి తిథులు ఎన్ని అంటే 15. కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ కూడా వీటి పేర్లు మళ్లీ విడివిడిగా ఉంటాయి. అలాగే రాత్రిపూట తిథులు వేరు, అంటే రాత్రిపూట ఉండేటటువంటి తిథుల పేర్లు వేరు, పగటిపూట ఉండేటటువంటి తిథుల పేర్లు వేరు. ఉదాహరణకి మనం శుక్లపక్షంలో రాత్రిపూట తిథి పేరు వేరు, పగటిపూట తిథి పేరు వేరు. అలాగే కృష్ణపక్షంలో రాత్రిపూట తిథి పేరు వేరు, పగటిపూట తిథి పేరు వేరు. ఇవన్నీ కూడా తైత్తిరీయ బ్రాహ్మణంలో వీటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఈ తిథులు ఏమిటండి? రాత్రిపూట తిథుల పేర్లు వేరు, పగటిపూట తిథుల పేర్లు వేరు అని చెబుతూ ఉన్నాం కదా, ఇవన్నీ ఏమిటి? అంటే సంజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, జానత్తు, అవిజానత్తు, ఇలా ఇవన్నీ కూడా పగటిపూట ఉండేటటువంటి తిథులు. అలాగే రాత్రిపూట వచ్చేటప్పటికి దర్శ, దృష్ట, దర్శిత, విశ్వరూప, సుదర్శన, ఇవన్నీ కూడా శుక్లపక్షంలో రాత్రిపూట ఉండేటటువంటి తిథులు. రాత్రిపూట తిథులు వేరు, పగటిపూట తిథులు వేరు. అలాగే
కృష్ణపక్షంలో కూడా పగటిపూట తిథుల పేర్లు వేరు, రాత్రిపూట తిథుల పేర్లు వేరు. ఇలా తిథులు మొత్తం 15 అని చెప్పుకున్నాం. ఇక యోగిని దేవతలు, యోగిని దేవతలు మొత్తం 9 మంది. ప్రకట యోగిని, గుప్త యోగిని, గుప్తతర యోగిని, సంప్రదాయ యోగిని, కులోత్తీర్ణ యోగిని, నిగర్భ యోగిని, రహస్య యోగిని, అతిరహస్య యోగిని, పరాపర రహస్య యోగిని, వీళ్ళందరూ కూడా 9 మంది. ఈ యోగిన్లను కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి 3 ఖండాలలోనూ చేర్చడం జరిగింది. అక్షర సమామనాయాన్ని 48 అక్షరాలు 3 భాగాలుగా చేసాను చూడండి. ఆ 3 భాగాల్లోనూ సృష్టి స్థితి లయాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తుల యొక్క తత్వాలు, ఇలా 3 3 3 అని ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వీటిల్లో చేర్చేయడం జరిగింది. సృష్టి స్థితి లయాలు, చంద్ర సూర్య అగ్నుల యొక్క తత్వాలు, అవస్థాత్రయం, ఇవన్నీ కూడా ఈ 3 భాగాల్లోనూ చేర్చడం జరిగింది. అలాగే ఇప్పుడు యోగినులు 9 మంది, ఈ 9 మంది యోగిన్లని కూడా ఈ 3 భాగాల్లోనూ చేర్చడం జరిగింది. ఇప్పుడు మంత్రాన్ని చెబుతూ ఉన్నారు. మంత్రం ఎలా తయారైంది అంటే, ఈ మంత్రము అనేది పంచదశీ మహామంత్రము అనేది ఎలా ఆవిర్భవించింది అంటే, శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో 32వ శ్లోకంలో ఈ పంచదశి మహామంత్రం ఎలా వచ్చింది, దీని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. చూడండి, శివశక్తి కామక్షితి అధ రవిశ్చేత కిరణ స్మరోహంసక్ర స్తదనుజ పరామారహరయ అమీ హుల్లేకాభిశ్చిశ్రవిరవ సానేషు ఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం అని చెప్తూ ఉన్నారు. అంటే ఓ తల్లి, కకారము అనే శివుడు, ఏకారము అనే శక్తి, ఈకారము కాముడు, లకారము అంటే భూమి, ఇవన్నీ కూడా మొట్టమొదటి ఖండంలో ఉన్నాయి. అలాగే హకారము అంటే రవి, సకారము అంటే చంద్రుడు, కకారము స్మరుడు అంటే మన్మథుడు, హకారము అంటే హంస, లకారము ఇంద్రుడు, ఇవన్నీ కూడా 2వ ఖండంలో ఉన్నాయి. సకారము పరాశక్తి, కకారము మన్మథుడు, లకారము హరి, ఇవన్నీ కూడా 3వ ఖండంలో చెప్పబడ్డాయి. ఈ 3 ఖండముల యొక్క చివర 3 హ్రీంకారములు ఇవి కలపబడ్డాయి. వెరసి 15 అక్షరములతో ఉన్నటువంటి ఈ పంచదశి మహామంత్రము అనేది ఒప్పారుతో ఉన్నది అని చెప్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో 32వ శ్లోకంలో. అలాగే గౌడపాదుల వారు, గౌడపాదులు అంటే మనం గతంలో వీరిని గురించి చెప్పుకున్నాం, శంకర భగవత్పాదుల యొక్క పరమ గురువు, అంటే శంకరుడి యొక్క గురువు గోవింద పాదాచార్యులు, గోవింద పాదాచార్యుల యొక్క గురువు గారు గౌడపాదాచార్యుల వారు. ఈయన సాక్షాత్తు సుఖ మహర్షి యొక్క శిష్యులు అని చెప్తున్నారు. ఈ గౌడపాదులు సామాన్యమైనటువంటి వారు కాదు. ఆ రోజున మాండూక్యోపనిషత్తుకి కారికలు రాశారు, చాలా గొప్ప మహానుభావుడు. బౌద్ధ మతాన్ని ఖండిస్తూ వైదిక మతాన్ని ప్రచారం చేశారాయన. వారు శుభగోదయ స్తుతి అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు, శుభగోదయ స్తుతి. దానికే శ్రీ విద్యాదర్పణము అనేటటువంటి పేరుతో నేను తెలుగులో వ్యాఖ్య రాశాను. ఈ శుభగోదయ స్థుతిలో 19వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. చూడండి, అసలు ఇక్కడ శుభగోదయ స్థుతి అనేది ఎంత గొప్పది అంటే, శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క తత్వాన్ని గురించి ఒక చిన్న గ్రంథం రాయాలి అని అనుకున్నారట.
ఆయనకి ఏం రాయాలో తెలియలేదట శంకర్ల వారికి. అప్పుడు ఆయన తన గురువు గారైనటువంటి గోవింద పాదాచార్యుల వారి దగ్గరికి వెళ్లి అమ్మవారి యొక్క తత్వం ఏమిటో చెప్పండి, నేను ఒక చిన్న గ్రంథం రాస్తాను అన్నారట. అప్పుడు గోవింద పాదుడు, నాయనా ఆ తత్వం ఏమిటో నాకు కూడా తెలియటం లేదు, మా గురువు గారైనటువంటి గౌడ పాదాచార్యుల వారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళు అన్నారట. అప్పుడు శంకరుడు గౌడపాదుడి దగ్గరికి వెళ్తే ఈ గౌడపాదాచార్యుల వారు తాను రాసినటువంటి ఈ శుభగోదయ స్తుతి అనేటటువంటి ఈ గ్రంథాన్ని, ఈ చిన్న గ్రంథాన్ని తీసి చేతిలో పెట్టారట. దీన్ని చదువు, అమ్మవారి యొక్క తత్వము అనేది నీకు అర్థమవుతుంది అన్నారట. ఆ గ్రంథాన్ని చదివిన తర్వాతే శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి అనేటటువంటి ఈ 100 శ్లోకములు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని రాశారు అని చెప్పి పండిత లోకం చెబుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ శుభగోదయ స్థితిలో 19వ శ్లోకం అందులో ఈ పంచదశ మహామంత్రాన్ని వివరించడం జరిగింది. చూడండి ఇక్కడ ఏం చెప్పారు. స్మరో మారో మార స్మరైతి పరో మార మదన స్మరాంగచ్చేతి స్మరమదన మారా స్మరైతి త్రికండ ఖండాంతే కలిత భువనేశ్వక్షరయుత చతు పంచార్నాస్తే త్రయైతి పంచాక్షరమనుహు అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఈ పంచదశ మహామంత్రం ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. చూడండి, ఇందులో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఎలా వచ్చినాయి, ఈ బీజాలు ఎలా వచ్చినాయి అనే విషయాన్ని చెబుతా ఉన్నారు. స్మర తకారం, మారో ఏకారం, మారహ ఈకారం, మళ్లీ స్మర ఇది లకారం. ఈ అక్షములతో మొట్టమొదటి ఖండం, దాన్నే అగ్నిఖండము అని అంటూ ఉన్నాం మనం. ఈ మొట్టమొదటి ఖండం ఏర్పడింది. పర హకారం, మార సకారం, మదన కకారం, స్మరాంగనములు హకార లకారాలు, వీటితో రెండవ ఖండమైనటువంటి సూర్యఖండము అనేది ఏర్పడింది. స్మర మదన సకారము, మార కకారము, స్మర లకారము, వీటి వల్ల మూడవ ఖండమైనటువంటి చంద్రఖండము అనేది ఏర్పడింది అని చెబుతూ ఉన్నారు. ఈ మూడు ఖండముల యొక్క చివర భువనేశ్వరి బీజమైనటువంటి హ్రీంకారము ఉన్నది. ఇప్పుడు ఈ పంచదశ మహామంత్రము అనేది ఏర్పడింది అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు శంకర భగవత్పాదుల వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అని చెప్పుకున్నాం కదా. మొత్తం మీద ఈ పంచదశ మహామంత్రంలో ఉన్నటువంటి మూడు ఖండములు ఎలా ఆవిర్భవించాయని చెబుతూ ఉన్నారో చూడండి. శివ శక్తి, మాయా, శుద్ధ విద్య, జలము, ఈ ఐదు తత్వాలకు సంబంధించినటువంటిదే మొట్టమొదటి ఖండం. దీన్ని అగ్నిఖండము అని అన్నారు. తేజస్సు, వాయువు, మనస్సు, పృథివీ, ఆకాశము, ఈ ఐదు తత్వాలకు సంబంధించినటువంటిది రెండవ ఖండం. ఇది సూర్యఖండము అని అన్నారు. విద్య, మహేశ్వరి, పర, ఆత్మ, సదాశివ, ఈ ఐదు తత్వాలకు సంబంధించినటువంటిదే మూడవ ఖండం. ఇది సోమఖండము అన్నారు. ఈ రకంగా ఈ పంచదశి మహామంత్రము అనేది సోమ సూర్య అనలాత్మకము, అంటే అగ్నిఖండం, సూర్యఖండం, చంద్రఖండము అని మూడు ఖండములుగా చెప్పబడుతూ ఉన్నది. ఇది మూడు భాగాలుగా ఉన్నది, మూడు కూటములుగా ఉన్నది అని చెబుతూ ఉన్నాం మనం. ఈ మూడు ఖండాలని కూడా హ్రీంకారములు, ఒక్కొక్క ఖండానికి చివర హ్రీంకారము అనేది ఉంటుంది. అంటే ఈ మూడు ఖండాలని కూడా మూడు హ్రీంకారాలు కలుపుతూ ఉన్నాయి,
మూడు ఖండముల చివర ఒక్కొక్క దానికి హిరింకారము అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, పంచదశి మహామంత్రము అనేది ఎలా వచ్చింది, ఆ మంత్రం ఏమిటి అనంటే, ఇందులో మొట్టమొదటి ఖండం కయేయీల క్రీం, రెండవ ఖండం హసకహల క్రీం, మూడవ ఖండం సకల క్రీం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, దీన్ని వినేటటువంటి వాళ్ళు అందరూ కూడా శ్రీ విద్యోపాసకులే. మీకందరికీ కూడా ఈ మంత్రం అంటే తెలుసు, కాబట్టి నేను ఒకసారి చెబితే ఇందులో ఈ మంత్రంలో ఉన్నటువంటి అక్షరములు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయం మీకు అందరికీ కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు మొత్తం మీద ఈ పంచదశి మహామంత్రము అనేది 15 అక్షరములు కలిగినటువంటి మంత్రము. అదే కయేయీల క్రీం, హసకహల క్రీం, సకల క్రీం. ఈ మహామంత్రం అంటే పంచదశి మహామంత్రం శ్రీ విద్యకి గాయత్రి వంటిది, అంత గొప్పదైనటువంటిది ఈ పంచదశి మహామంత్రం. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని చూడాలి, ప్రతి మంత్రానికి కూడా ఒక అధిదేవత అనేది ఉంటుంది. మరి అంటే గణపతి మంత్రానికి గణపతి అధిదేవత, అలాగే నారాయణ మంత్రానికి నారాయణుడే అధిదేవత, పంచాక్షరి మంత్రానికి శివుడు అధిదేవత, ఇలా ప్రతి మంత్రానికి కూడా దేవత అనేది ఉంటుంది. మరి పంచదశి మహామంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మంత్రానికి దేవత ఎవరు? ఇదే చాలా చాలా అసలు మనం సమాధానం చెప్పుకోలేనటువంటి ప్రశ్న అన్నమాట ఇది. సృష్టి ఆవిర్భావ సమయంలో ముందుగా పంచభూతాలు వచ్చాయి అని చెప్పుకున్నాం మనం గతంలో. ఆ పంచభూతాలు పంచీకృతం చెంది 15 భాగాలైనవి. ఆ 15 భాగాలే ఈ పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 అక్షరాలు. కాబట్టి పంచదశి మహామంత్రానికి అధిదేవత ఎవరు అంటే పంచభూతాలే. పంచభూతాలు అంటే చరాచర జగత్తు, అంటే చరాచర జగత్తే పంచదశి మహామంత్రానికి అధిదేవత. చరాచర జగత్తు అంటే పరమేశ్వర స్వరూపము. అంటే పంచదశి మహామంత్రానికి అధిదేవత ఎవరు అన్నప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపమే ఇక్కడ ఈ మంత్రానికి అధిదేవత అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ మంత్రం శక్తి సంగమ తంత్రంలోనూ అలాగే దేవి ఉపనిషత్తులోనూ కూడా చెప్పబడింది అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. కామోయోని కమలా వజ్రపాణిర్ ఈ విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు దేవి ఉపనిషత్తులో ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఒకచోటేమో గుప్తంగా చెప్పబడింది, శక్తి సంగమ తంత్రంలోనేమో ఈ మంత్రం అంతా కూడా గుప్తంగా చెప్పబడింది. కానీ దేవి ఉపనిషత్తులోకి వచ్చేటప్పటికి ఈ మంత్రం అంతా బయటికే చెప్పబడింది. ఇలా ఉపనిషత్తుల్లో వేదాల్లో ఉన్నటువంటిదే ఈ పంచదశి మహామంత్రం. అయితే పంచదశి మహామంత్రంలో 15 అక్షరములే ఉంటాయి అనే మాటను మనం చెప్పుకున్నాం. కాని ఇక్కడ హాది విద్య, కాది విద్య అని రెండు రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం చూడండి. ఇది కూడా వర్ణ సమామనాయం హకారంతో మొదలైతే, అంటే హల్లులన్నీ హకారంతో గనక మొదలైనట్లయితే అది హాది విద్య అని, కకారంతో మొదలైతే అది కాది విద్య అని ఈ విషయం గతంలో చెప్పుకున్నాం. కాది విద్య అనేది శబరవర్మ అనేటటువంటి పండితుడు రాశాడు అన్నాం. పాణిని చెప్పింది హాది విద్య. అలాగే ఈ పంచదశి మహామంత్రం కూడా హకారంతో మొదలైతే హాది విద్య అవుతుంది, కకారంతో మొదలైతే కాది విద్య అవుతుంది. కకారంతో మొదలైతేనేమో కాది విద్య అవుతుంది, హకారంతో మొదలైతే హాది విద్య అవుతుంది. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, అదేమిటండి ఇది హకారంతోనూ కకారంతోనూ కూడా మొదలవుతుందా, రెండు రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయా ఇందులో? రెండు రకాలైనటువంటి మంత్రాలు ఉండటం కాదు,
ఇందులో అనేకానేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఒకటి కాదు, ముఖ్యంగా ఉన్నటువంటివి రెండు సంప్రదాయాలు, ఒకటి హాది విద్య, రెండోది కాది విద్య. మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ కయేయల క్రీం, హసకహల క్రీం, సకల క్రీం అనేటటువంటి ఈ మంత్రం, ఇది కాది విద్యలో ఉన్నటువంటి మంత్రం. అలాగే హాది విద్యకి సంబంధించినటువంటి మంత్రం ఉంది. లోపముద్ర ఉపాసించినటువంటి మంత్రం ఇది. హసకల క్రీం, హసకహల క్రీం, సకల క్రీం, ఇది లోపముద్ర ఉపాసించినటువంటి మంత్రం. మళ్ళీ ఒకసారి చూడండి, హసకల క్రీం, హసకహల క్రీం, సకల క్రీం. ఇలా రెండు రకాలైనటువంటి మంత్రాలు, హాది విద్య కాది విద్య అని రెండు రకాలైనటువంటి మంత్రాలు కూడా, రెండు రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అంతేకాదు, మనం గతంలో చెప్పుకున్నాం, మనుశ్చంద్ర కుబేరస్య లోపముద్రాచ మన్మదః అగస్త్య నంది సూర్యోచ ఇంద్ర విష్ణు శివస్తథ క్రోధభట్టారకో దేవ్య ఏతా ముఖ్య ఉపాసకాహ అని. వీళ్ళు మొత్తం 12 మంది. ఈ 12 మంది కూడా 12 రకాలైనటువంటి మంత్రాలను ఉపాసన చేశారు. ఇవన్నీ కూడా పంచదశి మంత్రాలు, మహామంత్రాలే. అంటే మనకి తెలిసినటువంటి ఈ 15 అక్షములు ఉన్నటువంటి ఈ మంత్రమే పంచదశి మహామంత్రం కాదు. ఇది ఒక్కటే మంత్రం కాదు. పంచదశి మహామంత్రము అంటే 12 మంది ఇక్కడ మొత్తం ముఖ్యమైనటువంటి ఉపాసకులు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఈ 12 మంది ఉపాసకులు కూడా 12 రకాలైనటువంటి మంత్రాలని ఉపాసన చేశారు. మరి ఇన్ని రకాలైనటువంటి ఈ మంత్రాలు ఉన్నప్పుడు వీటిల్లో ఏ మంత్రం మనం ఉపాసన చేయాలి అనేది ఇక్కడ మనకు వచ్చే అనుమానం. ఇక్కడ ఇంకో విషయం చూడండి, వీటిల్లో అన్నింటిలోనూ 15 అక్షరాలే ఉండవు. కొన్నింటిలో 16 ఉన్నాయి, కొన్నింటిలో 18 ఉన్నాయి, కొన్నింటిలో 20 అక్షరాలు చిల్లర ఉంటాయి. ఇవన్నీ కూడా పంచదశి మహామంత్రంగానే పరిగణించబడుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ముఖ్యమైన 12 మంది కూడా ఉపాసన చేసినటువంటి మంత్రాలు ఇవి. అయితే మరి ఇన్ని మంత్రాలు ఉన్నప్పుడు మనం ఏ మంత్రాన్ని ఉపాసన చేయాలి? భిన్నమైనటువంటి ఈ 12 మంత్రాల్లోనూ హాది విద్యలో లోపముద్ర చెప్పినటువంటి మంత్రం, అలాగే కాది విద్యలోకి వచ్చేటప్పటికి కామరాజు అంటే మన్మధుడు, మన్మధుడు చెప్పినటువంటి మంత్రము శ్రేష్టమైనటువంటివి. మళ్లీ ఈ రెండింటిలోనూ కూడా, అంటే హాది విద్య కాది విద్య లోపముద్ర కామరాజు ఈ రెండింటిని పక్కన పెట్టి చూసినట్లయితే, కాది విద్యలో చెప్పినటువంటి కామరాజ మంత్రమే ప్రశస్తమైనటువంటిది. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కయేయర క్రీం, హసకహల క్రీం, సకల క్రీం, ఈ మంత్రమే చాలా ప్రశస్తమైనటువంటిది అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గతంలో మనం చెప్పుకున్నాం. హాది విద్య కాది విద్య రెండు ఉన్నాయి. హాది విద్యలో అనేక రకాలైన మంత్రాలున్నాయి, కాది విద్యలో కూడా అనేక రకాలైన మంత్రాలున్నాయి. కాది విద్యలో ఒకటే మంత్రం కాదు, మళ్ళీ ఇందులో కూడా చాలా మంత్రాలున్నాయి. హాది విద్యలో కూడా చాలా మంత్రాలున్నాయి. మరి ఇన్ని మంత్రాలు ఉన్నప్పుడు హాది విద్యలోనేమో లోపముద్ర చెప్పినటువంటి మంత్రమే చాలా ముఖ్యమైనటువంటిది, కాది విద్యను ఉపాసన చేసినట్లయితే మన్మధ మంత్రమే, మన్మధుడు చెప్పినటువంటి మంత్రం ఇదే ముఖ్యమైనటువంటిది అన్నారు. మరి ఈ రెండింటినీ బేరీజు కనుక చూసినట్లయితే, కాది విద్యలో మన్మధుడు చెప్పినటువంటి మంత్రమే అన్నింటికన్నా కూడా ఉత్తమోత్తమైనటువంటిది. లోపముద్ర ఉపాసన చేసినటువంటి మంత్రం కన్నా కూడా మన్మధుడు ఉపాసించినటువంటి మంత్రమే చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్తూ ఉన్నాం. ఈ రకంగా ఈ పంచదశి మహామంత్రము అనేది మనకి ఆవిర్భవించింది. ఇది చాలా 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 గొప్పదైనటువంటి మంత్రం, ఇందులో అనుమానమేం లేదు. ఇందాకే మనం చెప్పుకున్నాం, యశ్చనో పశ్చిమం జన్మ ఐదవా శంకర స్వయం తేనేవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరి, ఎవరికైతే మరుజన్మ అనేది లేకుండా ఉన్నదో
అంటే ఎవరికైతే కర్మక్షయము అనేది జరుగుతుందో అతడికి మాత్రమే ఈ పంచదశ మహామంత్రం అనేది దొరుకుతుంది. అతడు మాత్రమే ఈ మంత్రాన్ని జపం చేయగలుగుతాడు. అంతేగాని ప్రతి వాళ్ళు ఈ మంత్రాన్ని జపం చేయలేరు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్నాడు అంటే అతడి యొక్క కర్మ అనేది క్షయం అవడం ప్రారంభమైంది, అతడి జ్ఞానము అనేది వస్తున్నది. ఈ విషయమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్రం చాలా గొప్పది అని మనం ఇప్పటికి అనేక సార్లు చెప్పుకున్నాం. ఇది ఎంత గొప్పదైనటువంటి మంత్రము అంటే ఈ పంచదశి మహామంత్రంతో ఇంకో మంత్రాన్ని కలిపి మనం జపగనక చేసినట్లయితే ఆ మంత్రం యొక్క ఫలితము అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది అని చెబుతుంది మంత్రశాస్త్రం. దీన్నే సంపుటీకరణము అంటారు. ఏదైనా ఒక మంత్రంతో పంచదశి మహామంత్రాన్ని సంపుటీకరణం చేసి గనక మనం జపం చేసినట్లయితే అవతల ఆ మంత్రం యొక్క శక్తి అనేది చాలా పెరుగుతుంది. చూడండి, పంచదశి మహామంత్రాన్ని సంపుటీకరణం చేస్తే అవతల ఇంకో మంత్రం యొక్క శక్తి పెరుగుతుంది అంటే అసలు ఈ పంచదశి మహామంత్రానికి ఎంత శక్తి ఉన్నది అనేది మీరు ఒక్కసారిగా ఆలోచించండి. ఈ మంత్రాన్ని ఇప్పుడు బాలా మంత్రంతో కనుక సంపటి చేసినట్లయితే దాన్ని సౌభాగ్య విద్య అని అంటారు. గణపతి మంత్రంతో సంపటీకరణం చేస్తే విద్యా గణపతి అంటారు. గోపాల మంత్రంతో సంపటి చేసినట్లయితే గోపాల సుందరి అంటారు. ఈ రకంగా అనేకానేకమైనటువంటి మంత్రాలతో ఆ మంత్రాల యొక్క శక్తిని పెంచేటందుకు గాను ఈ పంచదశి మహామంత్రాన్ని సంపుటి చేసి జపం చేయటం అనేది జరుగుతుంది. ఈ పంచదశి మహామంత్రము అనేది ఆ పరమేశ్వరి యొక్క ఆత్మస్వరూపం. శ్రీ విద్యా సంప్రదాయానికి ఇది గాయత్రి వంటిది. ఈ మంత్రాన్ని గనక ఉపాసన చేసినట్లయితే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు, చతుర్విధమైనటువంటి పురుషార్థాలు ఉన్నాయి చూడండి. ఈ పురుషార్థాలు అన్నింటికీ కూడా మూలమవుతూ ఉన్నది ఈ మంత్రం. అందుకే ఈ పంచదశి మహామంత్రము అనేది మూల మంత్రము అని చెప్పబడుతూ ఉన్నది. చతుర్విధ పురుషార్థాలకి ఇది మూలం కావటం చేత దీన్ని మూలమంత్రము అని చెబుతూ ఉన్నది. అందుకే లలితా శాస్త్రంలో కూడా చూడండి, మూలమంత్రాత్మిక మూలకూట త్రేకళేవర అని చెప్తూ ఉన్నాడు. దానికి కారణం ఇదే. చతుర్విధ పురుషార్థాలకి ఇది మూలం కావటం చేతనే దీన్ని మూలమంత్రము అని చెబుతూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉన్నటువంటి ఈ పంచదశి మహామంత్రాన్ని గురించే ఇప్పుడు ఇక్కడ ఈ 10, 11, 12 శ్లోకాల్లో వరివస్య రహస్యంలో ఉన్నటువంటి 10, 11, 12 ఈ 3 శ్లోకాల్లోనూ కూడా పంచదశి మహామంత్రము అనేది ఏ రకంగా ఆవిర్భావం చెందింది అనే విషయాన్ని భాస్కరాచార్యులు వారు పూర్తిగా వివరించారు మనకి.